విచ్ఛేదం అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించే ఆరాధన 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 ఓ యేసయ్య ఆరాధన 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 ప్రేమించదన్ ప్రేమించదన్ ప్రేమించేదన్ అధికము ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన చేతులు పైకి ఎత్తి చెప్పండి నీ అరణ్య యానములో నీ ఒంటరి పోరాటంలో ఈ కన్నీటిని దుఃఖాన్ని ఈ లోకంలో ఎవరు చూడకపోయినా నీ వేదనని గమనించేవాడు ఆ ఎల్రోయి భర్త విడిచిపెట్టినాడు చిన్న కుమారుడితో బయలుదేరింది హాగర్ ఆ ఒంటరి ప్రయాణంలో అరణ్య యాత్రలో ఎల్రోయి హాగర్నే చూస్తున్నాడు ఇష్మాయిల్నే చూస్తున్నాడు ఈ రోజు నీ వేదనను చూసే దేవుడే మేము ప్రకటిస్తున్న ఎల్రోయి భయపడకు ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా యేసో చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన చేత 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అనేక వైద్యుల చేత తిప్పలు పడ్డదట. చివరికి యేసును గురించి విన్నది, యేసును గురించి విన్నది, ఎందుకంటే హీస్ యెహోవా రాఫా, నేను స్వస్థపరిచే దేవుడనని హామీ ఇచ్చినవాడు. నువ్వు ఏ రోగంతో, ఏ వ్యాధితో, ఏ అస్వస్థతతో, ఏ పోరాటం మధ్యలో ఉన్నావో, అనేక హాస్పిటల్స్ తిరిగినావు, వైద్యుల దగ్గరికి వెళ్ళినావు, చేదును అనుభవించి నీ గృహానికి చేరినావు, భయపడక బిడ్డ, నీకు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చే దేవుడే. మేము ప్రకటిస్తున్న రాఫా, ఆయనని ఆరాధించి ఆయనను గణపరుస్తామా. ఇప్పుడే స్వస్థత ప్రభావం నీ బాడీలోకి వెళ్ళి నిన్ను ముట్టి స్వస్థపరచబోతుండగా ఆయనకే ఆరాధన. స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధే పూర్ణ బలముతో ప్రేమించే పూర్ణ మనసుతో బలముతో ప్రేమించి ఆరాధన 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 గట్టిగా